నమస్తే. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని రైతు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు నిరసన తెలుపుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా మెజార్టీ రైతుల్లో మాత్రం కొత్త చట్టాల పట్ల సానుకూల ధోరణే కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన పలు సర్వేలు కూడా ఇదే చెప్పాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. అంతేకాదు, భారత వ్యవసాయ రంగానికి సంస్కరణలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రత్యేకమైన వ్యవసాయ చట్టాలు మార్కెటింగ్ రంగంలో రైతులకు మార్కెట్ను విస్తృతం చేస్తాయని అన్నారు. ఎటువంటి పన్ను లేకుండానే మండీలతో పాటు పలు అవుట్లెట్లకు విక్రయించే అవకాశం ఈ చట్టాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఇది తమ దృష్టిలో రైతుల ఆదాయాలను పెంచేదే కానీ తగ్గించేది కాదన్నారు గీతా గోపినాథ్. ఇదే సమయంలో రైతుల సామాజిక భద్రతా వలయం కల్పించాల్సి ఉందని అన్నారు. ఒక సంస్కరణ అమల్లోకి వచ్చిన ప్రతిసారి పరివర్తన ఖర్చులు ఉంటాయన్న ఆమె సామాజిక భద్రతా వలయం కల్పించబడిందని నిర్ధారించుకోవడానికి రైతులకు హాని కలగకుండా చూసుకోవాలని సూచించారు. గతేడాది సెప్టెంబర్లో అమల్లోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలుగా భారత ప్రభుత్వం అంచనా వేసింది. ఇవి మధ్యవర్తులను తొలగించి రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించడానికి వీలు కల్పిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు గతేడాది నవంబర్ 28 నుంచి ఢిల్లీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టభద్రత కల్పిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వ్యవసాయ చట్టాలను మాత్రం రద్దు చేయమని తెలిపింది. 1.5 సంవత్సరాలు వాయిదా వేసేందుకు కూడా సర్కార్ దిగివచ్చింది. అయితే రైతులు మాత్రం ఆ చట్టాలను ఇప్పుడే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.